పితా పుత్ర పవిత్రాత్మ ఆత్మ నామన సామాన్య త్రికాల జపము ఏలిన వారి సన్మనస్కుడు మరి ఏమతో మంగళ వార్త చెప్పాను మరియు మనతో కూడా వాస్తవం దేవర ప్రసాదం చేత అండిన మరి ఏమో ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే మీ గర్భాపుల మగ జయస్సు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి ఏమో ఆశ్రయించిన మాత పాపాత్మని మా కొరకు ఇప్పుడు మా నాశనం ప్రార్థించండి ఆమెను ఇదిగో ఏలిన దేవ్రసాదం చేత అండి మరి ఏమ్మా ఉందో ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే ప్రార్థించండి ఆమె పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారమెత్తెను దేవర ప్రసాదం చేతాండిన మరి అమ్మ ఉందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్దిం వారు మీరే మీ గర్భ పొలముగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగుని ఏసు దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలు మొగినట్లు మా కొరకు ప్రార్థించండి ప్రార్థించుదము సర్వేశ్వర స్వామి సన్మస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవతారమును తెలుసుకుంటే మీ అతని పాటల వలన స్లీవలనూ ఉత్నమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలని దేవరవారిని వేడుకొనిస్తున్నాను యేసు క్రీస్తునాథని దివ్యముఖం చూచి మనల్ని మాకు దయచేయండి ఉదయకాల సమర్పణ ఓ నా యేసువా ఈ దినము నేను చెప్పు జపములను చేయి పనులను పడు కష్టములను పొందు సంతోషములను నా పాపముల పరిహారమునకును సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో నొప్పగించడు ఉద్దేశములతో వీని నేకీభవించి గారి నిష్కలంక హృదయ మూలంగా మీకు సమర్పిస్తున్నాను మరియు విశేషంగా పరిశుద్ధ పాపుగారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పిస్తున్నాను పరిశుద్ధ కన్యమరియమ్మ సర్వేశ్వరిని మాత మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను మీ బిడ్డగా నన్ను కాపాడండి ఈ దినము ఏ పాపంలో పడకుండా నా కొరకు ప్రార్థించండి కృపచేత నాకు కావలిగా నుండే కూడా నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి ప్రాతకాల ప్రార్థన స్వయంభూ అనాది అశరీరి మితి లేని సకల మేళల స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పిత పుత్ర ఏకత్రిత్వ ఏకత్రీతో మేము ఆరాధిస్తున్నాము మితిలేని స్తోత్రమునకు పొగిడింపునకు మహిమకు తగిన వారు మీరే దయా సముద్రమైండు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారమును తలంచి మేలెరిగిన స్తోత్రము చేయదుగాక సర్వేశ్వర తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసి ఎందు ఒక అపాయమైన కలగకుండా నన్ను కాపాడితిరే స్వామి దేవా జ్ఞానస్నానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా చేసుకుని జేసు పవిత్ర మరణం చేత లభించిన మితి లేని ఫలములకు నన్ను భాగస్థునుగా చేయనవదరించి దేవా నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనము ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనమును ప్రసాదింపనవదరించి దేవా నేను ఎన్నియో ద్రోహములు చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితురే స్వామి మీకే స్తోత్రం సర్వేశ్వర మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలు అనుభవించి స్లీవ మీద కఠినమైన మరణము పొంద తమరు చిత్తగించి తిరే సర్వేశ్వర మీరు ఆన తెచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయించున్నాను నా తలంపు వాకు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నందుకు మీకు వశపరుస్తున్నాను నేను చేసే సత్క్రియలన్నింటినీ జేసనాదిని పుణ్యఫలములతో దేవర వారు చేకొనండి వాని వలన వచ్చేడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనసుగానున్నాను ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరిని వేడుకొనదము సకల కీడుల నుండి సకల పాపముల నుండి రక్షించండి స్వామి ఆకస్మికమైన ఆయుత్తం లేని రక్షించండి స్వామి పిచాచి తంత్రముల నుండి స్వామి కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మోహాగ్ని నుండి పిడుగులు గోరగాలి మొదలైన వాణి నుండి స్వామి భూకంపము నుండి స్వామి అంటు రోగము కరువు యుద్ధము మొదలైన వాణి నుండి స్వామి నిత్య మరణము నుండి దేవర వారి మనిషి అవతార పరమ రహస్యమును చూచి దేవర వారి ఆగమనమును చూచి దేవర వారి జన్మమును చూచి దేవర వారి తపోస్థానమును ఉపవాసం వస్త్రమును చూచి దేవర వారి స్లీవను పాటులను చూచి దేవర వారి మరణమును భూస్థాపనమును చూచి దేవర వారి పరిశుద్ధ శరీర ఉత్తానమును చూచి దేవర వారి మహిమ ప్రతాపం గల మోక్షారోహణమును చూచి ఓదార్చడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి న్యాయ నిర్ణయము జరిగే

దేవునికి ప్రియమైన కుమార్తెగా నుండి పుత్రుడైన పరిశుద్ధ తల్లి పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునికి మికిలి ప్రియురాలైన జన్మ పాపం లేక ఉద్భవి అనుగ్రహించిన పరిశుద్ధ మరియమ్మ పాపులకు శరణమా ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ దొచ్చి తిని పరిశుద్ధ మరియమ్మ ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను నా ఎందుగల దుర్గణములను అనుచునట్టుగాను విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మిమ్ము మనవి చేయిచున్నాను పునీత జోజప్ప మీరు బాలయస్సును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలని మనవి చేయిస్తున్నాను నా కావలి సన్మన్స్ కూడా దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిచాచి యొక్క శోధనలో పడని ఒక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలని మేము మనవి చేయిస్తున్నాను నా పాలక పునీతులారా మీ వలె నేను ఈ భూలోకంలో సర్వేశ్వరిని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మేము సగల పునీతులారా మీతో పరలోకంలో దర్శించి స్థుతింప దైవ కృప నాకు దొరుకునట్టు మనవి చేయి సర్వశక్తుడును దయాపరుడైన పిత పుత్ర పవిత్ర ఆత్మనుడి ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనను ఆశీర్వదించి కాపాడునుగాక చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగనా పిన్నిది పాడిస్తూ తింటును నీ దివ్య నామం చిందేయి దివ్య బలిలో వరములు చిందేయి దివ్య బలిలో చేరితి ప్రభువా ని సన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన చీ కటి ముసరినా బ్రతకూల వేదనా నిండి వెలుగును నింపే జ్యోతి వి వెలుగును నింపే జ్యోతి వినివు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నామమున ఆమేన్ ప్రభు మీతో ఇటలీ దేశంలో తన యొక్క జన్మస్థలంగా అనంతరం బాల్యంలోనే ఆయనకు సైన్యంపై మక్కువతో ఇంటి నుండి పారిపోయి సైన్యంలో పనిచేయటం అనంతరం ఆయన బందీగా ఉంచబడటం అక్కడి నుండి ఆయనకు దైవ జీవితంపై లేదా గురుత్వంపై కలిగిన ఆకర్షణ వల్ల ఆయన తిరిగి గురు జీవితంలోనికి ప్రవేశించటానికి మఠంలో చేరటం అనంతరం ఆయన గురువుగా మారటం ముఖ్యంగా అనాథలకు ఆసుపత్రుల్లో ఉన్నవారికి సేవను చేయటం తనకున్నటువంటి ఆస్తిని అమ్మి అనాథ బాలలకు వృద్ధులకు సేవ చేసేందుకు తన జీవితం అంకితం చేయటం ఇటువంటి పరిణామాల మధ్య ఆయన మత సాక్షిగా మనందరి మధ్యన ఈరోజు ఉన్నారు ఆయనే పునీత జెరోమియా ఎమిలియాన్ మన యొక్క విచారణలో పనిచేస్తున్నటువంటి సుమస్కన్ ఫాదర్స్ యొక్క సభ సంస్థాపకులు కావున ఈ యొక్క సభలో సుమస్కన్స్ చేసేటటువంటి పనుల్లో ముఖ్యంగా ఈయనకు ఉన్నటువంటి ఉద్దేశాలను సభ స్థాపనకు మరియు ఆయనకు కలిగినటువంటి ప్రేరణను బట్టి వీరు కూడా అంతే దృఢ చిత్తంతో ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో ప్రేరణతో పనిచేసేటటువంటి దైవ సేవకులుగా ప్రభు ఎంచాలని ఈ యొక్క సభ కొరకు మరియు సభలో పనిచేస్తున్నటువంటి గురువుల కొరకు గురు తర్ఫీదులో ఉన్నటువంటి వారందరి కొరకు మరియు వారి యొక్క ఆలనా పాలనలో ఉన్నటువంటి ఎంతోమంది అనాథ పాలనను ముఖ్యంగా నడిపించేటటువంటి విద్యాలయాలను మరియు మన దగ్గర పనిచేసి వెళ్ళినటువంటి గురువులందరినీ మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం ప్రొవిన్షియల్ ఫార్ లూర్దు గారిని మరియు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఫదర్ హృదయ్ మరియు మిగిలిన గురువులను బ్రదర్లను ఈ యొక్క దివ్య బాలి పూజ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి కొరకు ప్రార్థించే ముందు మనకిచ్చినటువంటి యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించే క్రమంలో మరి నేను అనాథల పట్ల మన సహాయాన్ని అర్థించి మన వద్దకు వచ్చిన వారి పట్ల మనం సహాయం చేయగలిగి చేయలేనట్లే చేయలేనటువంటి చేయనటువంటి సందర్భాలను ఆ యొక్క ప్రభునకు సమర్పించదాం కొరకు జీవించుటకు మనకు ఆసక్తి లేనందుకు మన్నించమని వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములకు కొన చిన్న వేలైనా తలంపు చేతను వాకు చేతను చేతను అశ్రద్ధ చేతను బహుభాపం చేసుకుని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత మరియు మాతను సకల దూకను పునీతులను సహోదరి సహోదరులారీరును నాకు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభు ఆదయ చూపము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర దయామయులైన తండ్రి అనాథల యుద్ధకు పునీత జరూమిను తండ్రిగాను స్నేహితునిగాను పంపిత్రి అతని విజ్ఞాపనల ద్వారా మేము మీరు ప్రసాదించిన దత్తపుత్రత్వమును విశ్వాసపాత్రముగా కాపాడు గాక మేము వాస్తవముగా మీ చేయి కనబడిన మీ స్వంత బిడ్డలము కావున మమ్మందరినీ కరుణతో చూడుము మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మా నాదుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం దేవుడు ఆనతిచ్చును ఆ ప్రకారమే జరిగిను ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి పంతొమ్మిదో వచనము వరకు ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండును అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను దేవుని ఆత్మ నీటిపై గుండ్రమగా తిరుగాడుచుండెను అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించును వెంటనే వెలుగు పుట్టెను దేవుని కంటికి అది బాగుగా ఉండును ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను అంతటా సాయంకాలమై ఉదయమాయను అది ఏ మొదటి రోజు నీటి ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగములుగా విడిదియుగాక అని దేవుడు ఆనతిచ్చును ఆ ప్రకారముగానే జరిగిను పై నీటి నుండి క్రింది నీటిని వేరిచేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించును ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టిను అంతటా సాయంకాలమై ఉదయమాయను అది ఏ రెండవ రే రెండవ రోజు ఆరిన నేల కనబడినట్లు ఆకాశము క్రిందనున్న నీరంత ఒక చోట నిలుచుగాక అని దేవుడు ఆజ్ఞాపించును ఆ ప్రకారముగానే జరిగిను ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను నిలిచిన నీటికి సముద్రం అని పేరు పెట్టెను దేవుని కంటికి అది బాగుగా నుండెను పచ్చిగడ్డిని గింజలను నిచ్చు మొక్కలను విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను అన్ని రకముల వాణిని భూమిన ములిపించుగాక అనే దేవుడు ఆనందించను ఆ ప్రకారముగానే జరిగెను భూమి గడ్డిని గింజలనిచ్చు మొక్కలను విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను అన్ని రకముల వాణిని మొలిపించును దేవుని కంటికి అది బాగుగా నిండును అంతటా సాయంకాలమై ఉదయమాయను ఇది ఏ మూడవ రోజు రాత్రి నుండి పగటిని వేరుచేయటకు పర్వదినములను సంవత్సరములను ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనందించను ఆ ప్రకారమే జరిగిను దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించను వానిలో పెద్దది పగటిని పాలించును చిన్నది రాత్రిని ఏలును ఆయన నక్షత్రములను కూడా సృజించను ప్రేయింబములను పాలించుటకు చీకటి నుండి వెలుగును వేరు చేయటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను దేవుని కంటికి అది బాగుగా నిండును అంతటా సాయంకాలమై ఉదయమాయను అది ఏ నాలుగవ రోజు ఇది ప్రభువాకు వందనములు భక్తి కీర్తన అందరూ సృష్టి సృష్టిగాంచి ఆనందించుగాక ప్రభుతన సృష్టినిగాంచి ఆనందించునుగాక నా ఆత్మ దేవుని స్థుతింపము ప్రభు నీవు మిక్కిలి ఘనుడవు నీవు ప్రారంభ వైభములను బట్టల వలే ధరించితివి అందరూ ప్రభు తన సృష్టిగాంచి ఆనందించుగాక ప్రభు తన సృష్టిని గాంచి ఆనందించుగాక వెలుగును వస్త్రములే తాల్చుతివి ఆకాశమును గుడారములే వ్యాపింపజేసితివి నీవు నేలను దాని పునాదుల మీద నెలకొల్పితివి అది ఏనాటికి కదలదు ఆ నేలను సముద్రం బట్టతో కప్పితివి సాగర జలముల కొండలను ముంచి అందరూ ప్రభు తన గాంచి ఆనందించనుగాక ప్రభు తన సృష్టిని గాంచిగా నీవు లోయలలో ఊటలను పుట్టించితివి వాని నీళ్లు కొండల నడుమున పారును ఆ చేరువులో పక్షులు గూళ్ళు కట్టుకొని చెట్ల కొమ్ములలో నుండి కూయును ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి నీ చేదములన్నిటిని విజ్ఞానంతో చేస్తువి ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది అందరూ ప్రభు తన సృష్టిని ఆనందించనుగాక ప్రభుతృ దుష్టులు భూమి మీద నుండి తొలగిపోవదురుగాక దుర్మార్గులు కంటికి కనిపింపకుండా పోవుదుగాక నా ఆత్మ మా ప్రభును సన్నుతింపము మీరు ప్రభువును స్థుతింపుడు అందరూ ప్రభు తన సృష్టిని గాంచి ఆనందించింది గాక ప్రభు తన సృష్టిని గాంచి ఆనందించినది గాక అలెలూయ అలలూయ యేసు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించును ప్రజల వ్యాధుల బాధ నుండి నిలగొట్టొచ్చు చూస్తున్నాను అలెలూయ అలలూయ అలెలూయా

అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించను పిమటవారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చి గ్రామములలోని పట్టణములలోను మారుమూల పల్లెల్లో గాని ఏసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగులనుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థతను పొందుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము కలుగు కీర్తనకారుని మాటల్లో మనం వింటాం ప్రభుని నమ్మి మనం మంచి పనులు చేయాలని పాటల్లోనూ మనం పాడుతూ ఉన్నాం ఆయన నమ్మి మనం పనులు చేయటం ద్వారా మనకు ఉన్నటువంటి నమ్మకం మనకు ఎదుగుదలను ముఖ్యంగా దేవునిలో ఐక్యతను ప్రసాదిస్తుంది ఆయనను నమ్మిన వారందరూ వస్త్రాన్ని తాకితేనే స్వస్థత కలిగిందని మనం విన్నాం ప్రతి చోట ప్రతి ఒక్కరూ కూడా ఆయనను నమ్మేంతగా ఆయన వారికి దైవ స్వరూపంగా కనిపించాడు కొంతమందికి ఆయన ప్రవక్తగా కనిపించాడు బాగా యూధ ఆచారాల పట్ల ధర్మశాస్త్రం పట్ల నమ్మకం ఉన్న వారికి ఆయన మెస్సాల కనిపించాడు ఆయన ఒక వైద్యునిలా కనిపించాడు మరియు ఆయన భవిష్యత్తులో వారందరినీ కాపాడబోయేటటువంటి రాజులా మరికొందరు ఊహించుకున్నారు ఇన్ని పార్శ్వాలను ప్రభు యొక్క జీవితంలో వీరందరూ చూసిన ఆయన రాబోయేటటువంటి దేవుని రాజ్యాన్ని గురించి వారికి కనిపించేలా చేసింది ఈ యొక్క స్వస్థతల ద్వారా విముక్తిని పొందటం అనేది మనందరం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం వారు శారీరకమైనటువంటి బాధల నుండి వారికి విముక్తి కలిగింది ఇది ప్రభువు మనకిచ్చేటటువంటి రక్షణలో కొంత భాగం మాత్రమే ఆయన ఊహించినది లేదా తలంచినది ఇంతకు మించి అందుకే మనం మొదటి పట్నంలో సృష్టిలోని రహస్యాన్ని మనం కొంత వింటూ ఉన్నాం ఆయన చేసింది అంతా బాగుంది కాబట్టి తాను చేసిన దాన్ని చూసి ఆయన సంతోషించాడు అని బాగుండటం అనేది ప్రభు కోరుకుంటున్నాడు సృష్టిలో ఆయన ప్రతిదీ చేసినప్పుడు అంతా బాగుంది అని మనం ఈరోజు కీర్తనలో కూడా మనం అది విన్నాం అంతా బాగుగా ఉండటాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనే ఆనందిస్తున్నాడు బాగుండటాన్ని చూసి ఇక్కడ వీరు బాగోలేరు కాబట్టి వారందరూ స్వస్థతను పొందుతూ బాగవుతూ ఉన్నారు తిరిగి ఆయన సృష్టిలో చేసిన పని ఈరోజు సువిశేషంలో కూడా రిపీట్ అయింది హీఈస్ మేకింగ్ థింగ్స్ బెటర్ అండ్ గుడ్ గాడ్ వాస్ కంటెంట్ విత్ వాట్ హీ హెస్ క్రియేటెడ్ అండ్ హీ సా దట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ థింగ్స్ వెన్ నాట్ ఫైన్ అండ్ హీ వాంటెడ్ టు మేక్ దెమ్ ఫైన్ అండ్ దట్ యాక్ట్ ఆఫ్ మేకింగ్ పీపుల్ ఫైన్ వాజ్ ద యాక్ట్ ఆఫ్ హీలింగ్ ఫిజికల్ అండ్ ఎక్స్టర్నల్ కానీ ఆధ్యాత్మికంగా మనందరం కూడా మలినం నుండి బయటికి రావడం అనేది నిజమైనటువంటి రక్షణ ప్రొటెస్టెంట్ సహోదరులు కొన్నిసార్లు ముఖ్యంగా చర్చకి వెళ్ళేటటువంటి వారు నాకు రక్షణ కలిగింది అని కొంతమంది మాట్లాడటం వింటాం ప్రభుని నేను తెలుసుకున్నాను అని కొంతమంది మాట్లాడటం వింటాం వీరందరూ మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు చులకనగా కావచ్చు అపహాస్యంగా కావచ్చు ఏంటి మాటలు మాట్లాడుతున్నాడని కావచ్చు రకరకాలుగా మనం కూడా ఆలోచన చేస్తాం పూర్తిగా నమ్ముతుండటమే రక్షణ అయినప్పుడు పూర్తిగా నమ్మిన వారు వచ్చారు కాబట్టి వారికి స్వస్థత కలిగింది పూర్తిగా నమ్ముతూ వెళ్తున్నారు కాబట్టి వారికి మేలు జరుగుతుంది గొప్ప గొప్ప మేలులే కావచ్చు పెద్ద యాక్సిడెంట్ నుంచి బయట పెట్టడమే కావచ్చు లేదా చిన్న మేలు కూడా కావచ్చు చిన్న చిన్న మేలులు కలిగినప్పుడు మనం స్వస్థతగా భావించం ప్రాణాపాయ స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఒక అద్భుతం జరిగిందని మనం అనుకుంటున్నాం చిన్న చిన్న గొప్ప గొప్ప పనులు మనకు జరుగుతున్నాయి ఈ యొక్క చిన్న స్వస్థతల్లో చిన్న చిన్న మేలుల్లో మనం దేవుని యొక్క హస్తాన్ని చూస్తూ ఉన్నామనంటే అంటే కొన్నిసార్లు కాదు లెట్ అస్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ ఫెయిత్ వేర్ లిటిల్ థింగ్స్ ఆఫ్ గెటింగ్ అప్ ఎవ్రీ డే విత్ లైఫ్ ఈజ్ అ బిగ్ మిరకిల్ విచ్ వి డు నాట్ అక్నాలెడ్జ్ ఈ రోజున మనందరం కూడా లేచి మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం అనేది గొప్ప అద్భుతం మరి ఇటువంటి విషయాలను మనం ఏ రోజుకు ఆ రోజు జీవిస్తున్నాం కాబట్టి విఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ గాడ్స్ మర్సీ ఈస్ కన్సిస్టెంట్లీ అపాన్ అస్ అండ్ వీ నాట్ రియలైజ్ ఇట్ అండ్ వీ డూ నాట్ అక్నాలెడ్జ్ అండ్ వీ డు నాట్ థ్యాంక్ ఈ ద కాబట్టి ప్రజలకు మనందరం విశ్వాసంలో ఎదగటానికి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి పునీతుల రూపంలో మనందరికీ ప్రభు ఏదో ఒక విధంగా గుర్తు చేస్తూ ఉన్నాడు వీరు కూడా సాధారణంగా మీలానే జీవించిన వారే కానీ ప్రభు హస్తాన్ని గుర్తిస్తూ ఉన్నారు అది వారి యొక్క జీవితంలో కలిగినటువంటి స్వస్థత కేవలం అస్వస్థత నుండి శారీరక రోగ వ్యాధుల నుండి మాత్రమే కాదు మన యొక్క ఆలోచనలో మనందరం కూడా వ్యాధిగ్రస్తులం మన యొక్క చూపులో మనమందరం కూడా వ్యాధిగ్రస్తులం వీటి నుండి ఆయన మనకు మేలుకొలుపును స్వస్థతను దయచేస్తున్నాడు అందుకే ఏదో సాధించాలనుకుంటున్నటువంటి యొక్క జెరోమియా చివరకు ఆయన ప్రజలకు మేలు చేయడానికి ఆయన తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశాడు తనకు వృద్ధులోనికి తీసుకురావాలి అనుకున్నటువంటి ఆలోచన ఇతరులను వృద్ధులోనికి తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన కలిగింది ఇది స్వస్థత కాబట్టి మన యొక్క ఆలోచనలకు స్వస్థత కలగాలని ఈరోజున ప్రార్థన చేద్దాం మరియు మన యొక్క విచారణలో పనిచేస్తున్నటువంటి సుమస్కన్ గురువులను మరొకసారి ప్రత్యేకంగా జ్ఞాపిక తెచ్చుకుంటూ ఎమిలియానీ గారి ఆదర్శాలను పాటించుటకు ఆయన యొక్క ఆలోచనలను తమ ఆలోచనలుగా మార్చుకొని జీవించుటకు దేవుని శక్తి వీరందరిపై ఉండాలని కాసేపు కళ్ళు మూసుకొని భక్తితో ప్రార్థించుదాం గాడ్ ఫాదర్ పీపుల్ కేమ్ ఆన్ టు ద స్ట్రీట్స్ టు హ్యావ్ ద క్లాక్ టచ్డ్ అండ్ దేర్ ఆఫ్టర్ బి హీల్డ్ Lord, may your word touch us all. May this scripture for the day heal us from our perceptions, which are malicious and which are prejudiced with evil and its inclinations. May we be healed and may we be enlighten with the word that throws light upon our darkened mindset

మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు స్థిరపరచితి ఇవి మా నిత్య రక్షణకు సాధన అనుగ్రహింపుము అనుగ్రహింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం ప్రభువు మీతో ఉన్న తమకు త్రిప్ేవుడైన ప్రభునకు ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గలనితే సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించి తిరిగి మమ్మ విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు ఆయన ఆయన పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలో పరిశ్రమలను అనుభవించను ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్నమును అనుగ్రహించను కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుటనగా

కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచప్రతిమాలుచున్నాం ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు శరీర రక్తములు కాక అతడు శిల్వశ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత ఆవందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకి శుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పుచ్చింపుడు ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఎలా ఇది నూతన నిత్య నిబంధన రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు కనుక తండ్రి క్రీస్తు మరణము జీవిత మునసు అప్పమును రక్షణ మీకు సమర్పించున్నాం మీ సమ్మకం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం క్రీస్తు శరీర రక్తములందు వారముకు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి ఓ ప్రభువా ప్రపంచమంతరూ వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాం మా ఫ్రాన్సిస్ జగద్గురువును జోజిపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయి ఉత్నముదమ నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును మా అందరిపై దై చూపి దేవుని కనితెలిగ మరియు మాతతోను పునీత యోసేపుతోను ధన్యులైన అపోస్తులతోను పునీత మిలియాని వారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమును చేయం అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్థుతించి మహిమపరచదము వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గలపితేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక మన ప్రభు నేర్పిన ప్రార్థనతో మరొక మారు మనలను తండ్రిపై నమ్మకాన్ని మరియు తోటి వారిపై ప్రేమను కలిగి జీవించే భాగ్యం తండ్రి దయచేయాలని వేడుకుందాం పరలోక మందుండెడు మా యొక్క తండ్రి వినామం పూజ పొడిగాక మీ రాజ్యం వచ్చింది కాక మీ మందు పరలోకమందు నెరవేరినట్లుక మందు నెరవేరుగా నాటికి కావలసిన మాయన్నమో మాకు నేటికి బండి వారిని మేము మనిషినట్లు మానించండి ప్రభు అని కిడుల నుండి మమ్మ రక్షింపు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన క్రీస్తు ఆగమమును శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అప్పోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపముల పాటింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపు మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగయుగములు జీవించుచు పరిపాలించడి ద్వారా ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండను గాక మీ ఆత్మతో ఉండని గాక ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాం సర్వేశ్వర్ణి గరి పిల్ల లోకమేక పాపములని పరిహరించడి ద్వారా మాకు దయ చెప్పుము సర్వేశ్వర్ణి గరి పిల్ల లోకమేక పాపము పరిహరించు ప్రభువా మాకు దయ చెప్పుము

పునీత జోజప్ప గారి ప్రార్థన పునీత యేసేపు గారా సద్గుణ వినశీలం మా విమోచకు నిరక్షక మా విమోచకుని నిరక్షక పరిశుద్ధ కన్య మరి యొక్క భాగస్వామి పరిశుద్ధ కన్య మరి యొక్క భాగస్వామి మా వందనాలు మీకు ఇదే మా వందనాలు తండ్రి దేవుడు తండ్రి దేవుడు తన ఏకైక స్థుతిని తన ఏకైక శుతిని మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు మరే తల్లి మరే తల్లి మీ ఎందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు మీ ఎందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు క్రీస్తు మీ సంరక్షణలో ఎదిగారు మీ సంరక్షణలో సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఎప్పుడైనా వినది లేదని తలంచుతున్నాము ఎప్పుడైనా వినది లేదని తలంచుతున్నాము అట్టి పూర్ణ నమ్మిక చేత అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడిన మాకు ప్రేరేపింపబడిన మా మీరే ప్రియ పోషకులై మీరే ప్రియ పోషకులై తండ్రి అయి తండ్రి అయి ప్రభుని రక్షణ మార్గములో ప్రభుని రక్షణ మార్గములో అమ్మ నడిపించండి అమ్మ నడిపించండి మీ దయా ధైర్య సాహసాలు రక్షకుని అనుగ్రహములు రక్షకుని అనుగ్రహము మాపై కురిపించండి మాపై కురిపించండి అన్ని కీడల నుండి అన్ని కీడల నుండి ఆపదల నుండి ఆపదల నుండి కాచి కాపాడ కాపాడ ప్రార్థింప మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని ప్రభువునుడుచున్నారు ప్రభువు ప్రార్థించుదము సర్వశక్తి ఓ నిత్య సర్వేశ్వర మేము భుజించిన ఈ దివ్య ఆహారము మాకు దివ్యశక్తిని శక్తిని గాక తోటి ప్రజలను సత్యపు వెలుగులోనికి నడిపించుట ఎందు అనాదులకు అనార్థులకు వ్యాధిగ్రస్తులకు తన జీవిత సర్వమును వెచ్చించిన పునీత్ పునీత జెరోమ్ ఎమిలియానీ గారి ఆదర్శమును మేమును కలిగి సోదర ప్రేమను వెలుగు యందు ప్రేమను కలిగి మా అంతరంగ జీవితం అందు బాహ్య క్రియలందును మార్పును ప్రదర్శించముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం ప్రభువు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమాశీర్వదించి కాచి కాపాడునుగాక సమాధానముతో సోదర ప్రేమను కలిగి జీవించండి సర్వేశ్వరునికి వందనములు ఆత్మస్వరూపుడా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా नि आत्मतो नरनिं पुमा नि निना कोसगुमा नियात्माशक्लेनि ना कोस गुमा परिशुद्धात्मदेशक्लिर పరిశుద్ధాత్మ దేవుడా పెళ్ళ పెదవులు కాల్చుమా పరిశుద్ధ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధ దేవుడా పరిశుద్ధ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే शुद्धदलीयुमा आत्मस्वरूपे नी आत्मतो नमा मण्डुचुना परलो अग्निवै भक्तु भोषेतो माटला देवा

పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధ పాపు గారు తలంప నెరవేరినట్లుగా గురులకు మంచి ఆరోగ్యం దయచేయాలని మనందరి కోసము పరలోకమందుల మాయక తల్లి మీ నాపచింపబడిన గాక మీరు ఆచమోచన గాక మీ చిత్తమ్మ ప్రలోకముందా నెరవేరినట్లు భూలోకముందా నెరవేరినగాక నాటికి కావలసిన మాకు నేటి అనుగ్రహింపము మా వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము మా అమ్మ శోధన ప్రవేశం పని క్రీడలన్నీ మమ్మరక్షించము అమ్మని తీవ్ర ప్రసాదం చేతానని మరి మా వందరం ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రవదింపబడిన వారు మీరే మీ గర్భ ఫల జీ ఆశ్రవదింపబడిన వారగునే పరిశుద్ధా మరి మాసరేసిన మాత పాపాలమైండె మా కొరకు ఇప్పుడైనా మా మరి సమీప ప్రార్థించండి ఆ పుత్ర ఆత్మక మహిమ కలిగిన గాకెనా శ్రీకాలం కలిగిన గాక చేసిన పరిశుద్ధ దివ్య స్వామి పరిశుద్ధ మరియమ్మ గారా పునీత జోజప్ప గారా పునీత అంతోని వారా పునీత సకల పునీతులారాక సకల సన్మన్స్లారామ కాచి కాపాడండి ಪಾರ್ಶ್ತ ಪರಮದೇ ವೀಸಪ್ರಸಾದ